లాండ్ ఆర్డర్ కూడా లేదు, లాండ్ ఆర్డర్ కూడా పోలీసులు కానిస్టేబుల్ నుంచి సీఎవర్కి ఎవరు బదిలీ కావాలన్నా కూడా నోట్ల కట్టలు తీసుకొని వస్తేనే మార్తి చౌదరి దగ్గరికి పని అవుతుంది, మార్తి చౌదరిని కాదంటే ఎవరు ఇక్కడ నిలబడలేరు అని ఆరోపిస్తున్నారు. సరే నేను ఒకటి చెప్తాను చూడండి, ఎవరైనా నీకు చిన్నోడు వస్తే నీ ఎదురుగా వాళ్ళ ఎదురుగా చెప్పుతానే కొడతాను. ఎవరు మళ్ళా ఎవరైనా ఒక రూపాయి తీసుకున్నారు 1000 రూపాయలు తీసుకున్నా కూడా చెప్పు తీసుకునే కొడతాను, నేను కొడతాను. నా కొడుకని కూడా ములాది లేదు. చూడండి మీరు పారదర్శకం అంటారు, కుటుంబాలు అంటారు, ఏ మండలానికి ఆ మండలం విచారించుకోండి. స్టోర్ డీలర్ అందరిని మార్చాము మేము, మేము ఎవరిని ఇచ్చిపెట్టలేదు. వాళ్ళు ఎట్లా మార్చారు మేము కూడా ఎట్లా మార్చాము. కళ్యాణదుర్గం బాదన్న డికే రామన్ పార్టీ ప్రెసిడెంట్, మల్లికార్జున సీనియర్ లీడరు, డికే రామన్యాలు కమిటీగా వేసాము. ఒక్కొక్క మండలానికి 5-5 మందిని కమిటీలుగా వేసి దీంట్లో బ్రహ్మచంద్రుడికి వచ్చే తలకి ఈ ఎప్పుడు ఒకటి అంటారు. బ్రహ్మచంద్రుడు ఆడు వీక్గా ఉంటుందని ఈ ఎప్పుడు మరి మంజునాథ్ అనేవాడు, ఆడ జిల్లా పరిషత్ మెంబర్ కొడుకోడు, మన అటువంటి వాళ్ళు కూడా వీళ్ళు కమిటీ వేసాము. అట్లా చెట్టూరు గురు అనేవాడు వాళ్ళని కమిటీ వేసాము. వాళ్ళు ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చాము. ఒక్కటే దాంట్లో చెట్టూరు వాళ్ళు మాత్రం నా దగ్గరకు వచ్చింటే నేను కల్పించుకొని ఒకే ఒకటి స్టోర్ చెప్పినాను తప్ప ఇంతవరకు ఒక్కరు నేను స్టోర్ చేయమని చెప్పినాడు కాదు. నిన్న మొన్న ఏదో ఒక సబ్జెక్ట్ వస్తే అది కూడా నేను ఎంటర్ అయినా వేయాలంటే చూడరా ఇట్లా వాళ్ళకైతే బాగుంటుందంట, వాడేమో 3 నెలలు చేస్తాడంట, తర్వాత వాడు ఎవరో సర్పంచ్ ఓడిపోయినాడు వాళ్ళకి ఇవ్వండి అని చెప్పి బదనా అని చెప్పినాను తప్ప అంతా నాకు సంబంధమే. కానీ వాళ్ళకి వేరే వాళ్ళకి ఎందుకు వస్తుంది? ఖచ్చితంగా మేము కమిటీ అనేది లేదండి, కుటుంబ వాళ్ళందరికీ చేశాం. ఎక్కడ చూసినా కమిటీలు వేసాం, ఎక్కడ సెలక్షన్లో నుంచి ఏదైనా కానీ పార్టీ అభ్యర్థులు ఇంకో పార్టీ అభ్యర్థుల్ని పెట్టే కౌన్సిలర్లు పెట్టేది, వార్డు మెంబర్లు పెట్టేది, ఎంపీటీసీని సెలెక్ట్ చేసేది కూడా ఒక కమిటీతోనే చేస్తున్నాం. తప్పితే పార్టీలో మా పార్టీ సిద్ధాంతం అండి, 5-6 మంది కలిసి ఒకటి చేస్తే సమిష్టి నిర్ణయం అవుతుందనే ఉద్దేశంతో 5-6 మందిని పెట్టి చేయాల్సి వచ్చింది. కానీ వాళ్ళు చేసేదాన్ని కూడా వాళ్ళు చేస్తుంటే కూడా కుటుంబ పాలన అంటే దీనికి వాళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తున్నామేమో కానీ మేము కుటుంబ పాలనగా భావించలేదు. ఇది కూడా మేము వాళ్ళు కోఆర్డినేట్ చేసి ఉండొచ్చు, అందరినీ కలిపిండొచ్చు. ఏదైనా నియోజకవర్గంలో మీటింగులు సమన్వయ కమిటీ మీటింగ్ ప్రతి నెల 18వ తేదీ జరుగుతుంది ఇక్కడ మా కళ్యాణదుర్గంలో. సమన్వయ కమిటీ మీటింగ్లో నిర్ణయాలు తీసుకుంటాం తప్పితే మేము కుటుంబ పాలనగా తీసుకోమే. అందరూ సమన్వయ కమిటీలో మ్యాక్సిమం మెంబర్స్ వస్తారు, ప్రతి నెలా జరుగుతుంది ఇక్కడ రాష్ట్రంలో. మామూలుగా ఎక్కడైనా జరుగుతుంది కానీ ఇక్కడ మాత్రం ప్రతి నెల 18వ తేదీ సమన్వయ కమిటీ మీటింగ్ జరుగుతుంది. పార్టీ ఆదేశానుసారం పార్టీ ఏం ఆదేశిస్తే అది మాత్రమే చేస్తాం ఇక్కడ. అలాంటప్పుడు కుటుంబాలను ఎక్కడ ఉంటుందండి? సమన్వయ కమిటీలో మీటింగ్ నిర్ణయం తీసుకుని చేసేదాన్ని కూడా కుటుంబాలను అంటే అది గిట్టని వాళ్ళు సాక్షిపత్రికలు లాంటి వాళ్ళు ప్రమోట్ చేసి రాయాల్సిందే. కానీ ఇలాంటి వాటికి బదిలీలు అంటున్నారు మీరు. ఎక్కడైనా కానీ మేము సిద్ధాంతం పెట్టుకున్నాం, మా నాన్న ఆదర్శంగా తీసుకుని సిద్ధాంతం పెట్టుకున్నాం. మీరు మీ వ్యవహారాలు ఏదన్నా కానీ వృత్తి రాజకీయంగా అయితే ప్రవృత్తి ఏదో ఒకటి ఉండాలి. చాలామంది అంటుంటారు మేము ప్రవృత్తిగా మేము ఏదో వర్క్స్ చేస్తుంటాం, ఏదైనా వర్క్స్ చేసుకుని కాంట్రాక్ట్ వర్క్స్ అనేది అయితే ఏదో పని చేసుకుంటారు. మేము ఒక అక్రమంలో ఏర్పాటు చేసుకున్నాం గత 10 సంవత్సరాల నుంచి చేస్తుంది, అలాంటి వ్యవహారాల్లో చేస్తున్నాం తప్పితే మిగతా వాళ్ళ దానిలో అన్నీ అడ్డగోలుగా సంపాదించి ఇవన్నీ ఎవరు హర్షించరండి ప్రజలు, ఎవరు కూడా తెలుస్తుందండి. ఈరోజు ఒక అధికారితో డబ్బు తీసుకుని అధికారిని వేయించుకుంటే అతనేం మాటింటాడండి, ఎవరికింటాడు మాట? ఏదన్నా ప్రజల్లో అతను ఎప్పుడు ఎంతసేపు సంపాదిద్దామనే ఉంటుంది కానీ అధికారితో ఏం చేస్తావు? అధికారితో డబ్బు తీసుకున్నట్టే నువ్వు లోకం అయిపోయినట్టే నీ మాట ఎందుకు వింటాడండి అధికారి? ఏ అధికారైనా ఒక అధికారితో మాట డబ్బు తీసుకున్నామంటే ఏ అధికారి మాట వినండి? అధికారితో ఏదైనా అవసరమైన పని చేయించుకోవాలనుకుంటే ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నా అంటే హీస్ జీరో. ఏ ఎవరన్నా నేనే కాదండి, ఏ నాయకుడైనా అధికారితో డబ్బు తీసుకుని పోస్టింగ్లు వేయించుకోవడానికి వచ్చే అంత సినిమా అయితే లేదు ఇక్కడ. ఎందుకంటే దిస్ టోటల్లీ బ్యాక్వర్డ్ ఏరియా. ఎవరైనా కానీ పోలీసులు అంటే అక్కడ అదో పనిష్మెంట్ ఏమని అనే స్థాయిలో ఆలోచిస్తారు తప్పితే ఏమంటే సంబడి ఆర్ ఎక్స్పెక్టింగ్. ఈరోజు సమాజం ఏమైపోతా ఉందంటే రోజు రోజుకి డబ్బు యొక్క ఈరోజు మోడీ చేసిన చాలా మంచి పని చేశాడు. ఇన్ని రోజులు అయితే మోడీ మామూలుగా ఏమవుతుందంటే ప్రతి ఒక్కరికి డబ్బు సంపాదించాలని ఆలోచన. ఇక్కడికి పోస్టింగ్ ఎవరిని వేస్తే మేము బలవంతపడి రండి సార్ మా నియోజకవర్గం అనే రకంగా పిలిచాల్సిన పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ ఏది డబ్బు ఇచ్చి పోస్టింగ్లు వేయించుకునే పరిస్థితి అయితే నాకు తెలిసి ఇక్కడ లేదండి. ఇక్కడ అలాంటి సంస్కృతే లేదు ఇక్కడ. కొత్తగా అది ఇంకా ఎవరెవరో ఇక్కడ పనిచేసిపోయిన వాళ్ళందరినీ కూడా మీరు ఎవరైనా కానీ పబ్లిక్ కానీ విచారించి ఆయనకి ఏమి ఇచ్చారు ఆయనకి ఇచ్చేశారనే రకంగా కానీ వాళ్ళతో ఇచ్చేసినా కూడా నేను ఎప్పటికైనా ఇది లైఫ్ టైం కమిట్మెంట్ ఎవరైనా ఇచ్చారో అని చెప్తే ఐ డోంట్ వాంట్ బీ హియర్ అంతే. ఎవరైనా కానీ లేండి, వాళ్ళతో ఎవరైతే చేశారో వాళ్ళని వచ్చి ఇమ్మని చెప్పి ఎదురుగా చెప్తే చాలండి. వి డోంట్ వాంట్ టు బీ హియర్. ఇక్కడ కళ్యాణంలో ఉండాల్సిన పని కానీ లేదు అలాంటి ఆశ. 1975లో కమ్మదూరు మండలం సెక్ట్ అయింది, అంగన్వాడీకి ఐసీడీఎస్ పెట్టారు. పెడితే అక్కడ చాలామంది రిటైర్మెంట్ అయినారు. ఎక్కడ జిల్లాలో కాదు రాష్ట్రంలో ఇక్కడ ఎక్కడ రాకుండా పోస్టులు వచ్చాయి, రిటైర్మెంట్ ఎక్కువ జరిగింది.
ఎక్కడైనా చూసుకోండి, మేము ఎవరైనా తీసుకున్నారంటే వాడు ఖచ్చితంగా అడిగలేదు. మేము ఎవరైనా లోపల డబ్బులు అడ్జస్ట్మెంట్ 150,000 అడ్జస్ట్మెంట్ అయితే ఎట్లంటే 2 లక్షలు కూడా ఇచ్చేదానికి సిద్ధపడినారు. 2 లక్షలు కూడా ఇచ్చేదానికి సిద్ధపడితే మేము ఏ పరిస్థితిలో కూడా అక్కడ డబ్బు తీసుకున్న వాళ్ళకి అయితే ఎవరికి ఏ పరిస్థితిలో కూడా నీకు డబ్బు నీకు ఉద్యోగం ఎందుకు? నీ 2 లక్షలు వడ్డీకి ఇచ్చుకుంటున్నావు. ఆ లైన్లో పోయి ఎవరికి కూడా తీసుకున్న వాళ్ళకి ఇవ్వకుండా అంతా కూడా సెలెక్ట్ చేశాం. 175 మంది ఎవరు 2-3 మేము చెప్పినట్టు రాలేదు, కానీ మిగిలినవన్నీ కొన్ని మా తప్పు లేకుంటే అక్కడ వాళ్ళ యొక్క గవర్నమెంట్ యొక్క పరిస్థితి వల్ల రాలేదు 2-3, కానీ మిగిలినవన్నీ కూడా మేము చెప్పినవి వచ్చాయి. ఎట్లంటే ఒకటి పాళ్ళూరు, మేము ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ కాబట్టి అమ్మాయి ఖచ్చితంగా ఇవ్వాల్సి వస్తుందని మేము చెప్పింది కాకుండా వేరేది వచ్చింది. ఇంకోటి ఏదో కోటగుడ్డు వచ్చింది, అది అంతేగాని మిగిలినవన్నీ కూడా మేము ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చారు. అది ఖచ్చితంగా మేము కూడా ఏ పరిస్థితులు కూడా మాకు అనుకూలంగానే, అంటే పరిస్థితి ఏమంటే ఎవరు డబ్బు లేకుండా ఎవడన్నా మీకు ఊర్లో సెలెక్ట్ చేసుకుని మీరు ఎవరు చెప్తే వాళ్ళకి ఇచ్చినాం. ఆ టైంలో అదే రఘువీరెడ్డి నాయుడు చేశారండి సెలక్షన్. నేను ఎమ్మెల్యే ఉన్న మన్వంతరాయ చౌదరిని, మీరు హైడ్రీమ్ మీడియా చూస్తున్నారు.